అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామని ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ప్రకటించిన సమయంలో చాలా మంది ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా గెలుస్తాడని విష్ణు గెలవడం కష్టమని కామెంట్లు చేశారు ఆన్లైన్ పోల్స్ లో సైతం విష్ణుకు వ్యతిరేకంగా ఫలితాలొచ్చాయి అయితే విష్ణు మాత్రం తెలివిగా అడుగులు వేశారు ఇండస్ట్రీ పెద్దలను కలిసి వాళ్ల మద్దతు తీసుకోవడం విష్ణుకు ప్లస్ అయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విష్ణు విజయం సాధించారు మరి కాసేపట్లో విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన రానుంది మంచు విష్ణుకు ఏకంగా మూడు వందల ఎనభై ఒక్క ఓట్లు రాగా నూట ఏడు ఓట్లకు పైగా మెజారిటీ రావడం గమనార్హం అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లడం విష్ణుకు ప్లస్ అయింది తొలి రౌండ్ నుంచి మంచు విష్ణు ఆధిక్యంతో దూసుకెళ్లడం గమనార్హం విష్ణు తెలుగువాడు కావడం ప్రకాశ్ రాజ్ గెలిచిన అందుబాటులో ఉంటాడో లేదో అనే సందేహాలు వ్యక్తం కావడం వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు సైతం విష్ణుకే మద్దతు ప్రకటించారని తెలుస్తోంది ఈసీ మెంబర్స్ లెక్కింపులో రాజ్ ప్యానెల్ నుంచి పదకొండు మంది గెలుపొందగా విష్ణు ప్యానెల్ నుంచి మంది గెలుపొందారు విష్ణు ఆధిక్యం కనబర్చి ప్రకాష్ రాజ్ను కుదేలయ్యేలా చేశారు ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని భావించగా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి ప్రకాష్ కు మెగా కుటుంబం మద్దతిచ్చిన ఇతర హీరోలు సపోర్ట్ చేయకపోవడం మైనస్గా మారింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది ఇతర రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీలను రప్పించడం అద్భుతమైన వాగ్దానాలతో మేనిఫెస్టో ప్రకటించడంతో విష్ణు సునాయాసంగా గెలుపొందారు ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి